ఏపీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేశాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను విపక్ష టీడీపీ క్లీన్ స్వీప్ చేయడంతో పొలిటికల్ ఈక్వేషన్స్ ఒకసారిగా మారిపోయాయి. ఉత్తరాంధ్ర తూర్పు రాయలసీమల్లో వారు వన్ సైడ్ కాగా పశ్చిమ రాయలసీమలో హోరాహోరీ పోరులో టీడీపీ విజేతగా నిలిచింది. ఏపీలో ఎమ్మెల్సీ ఫలితాలు ఇస్తున్న మెసేజ్ ఏంటి? ఎమ్మెల్సీ ఎన్నికల మాదిరిగానే పొత్తుల ఈక్వేషన్స్ రాబోయే ఎన్నికల్లోనూ వర్కౌట్ అవుతాయా? జగన్ పని అయిపోయింది. ఈ తీర్పు వైసీపీ ప్రభుత్వంపై తిరుగుబాటు కిందే లెక్క. చివరికి పులివెందల్లోనూ తిరుగుబాటు మొదలైంది. ఇది రాష్ట్రమంతటా కనిపించడం ఖాయం. ఇది టీడీపీ అధినేత చంద్రబాబు కామెంట్స్. జగన్ పని అయిపోయింది, మళ్లీ జగన్ ఎన్నికల్లో గెలిసే పరిస్థితి లేదు. దానికి కారణం అతను చేసిన అరాచకం, అతను చేసిన విధ్వంసం, ఈ రాష్ట్రానికి అతను చేసిన ద్రోహం. అందుకే కొన్ని కొన్ని పార్టీలు గాలికొస్తాయి, ఆ గాలికే కొట్టుకుని పోతాయి. దమ్ముంటే సింగిల్ గా రండి. పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారు? ఎందుకు తోడేళ్ల గుంపు ఏకమవుతోంది? ఇది సీఎం జగన్ అపోజిషన్ టార్గెట్ గా చేస్తున్న కామెంట్స్. మీకు మంచి చేయడం కొరకు తప్పిస్తా ఉన్నా, ఒక దుష్ట చతుష్టయమన్న ఒక వ్యవస్థతో యుద్ధం చేస్తా ఉన్నాం. బాబుకు దుష్ట చతుష్టయాన్ని, దత్తపుత్రుడికి ఇవాళ సవాల్ విసురుతున్నాను. పొత్తుల కోసం ఎందుకు వీళ్ళంతా వెంపర్లాడుతా ఉన్నారు అని అడుగుతా ఉన్నా, ఎందుకు ఈ తోడేళ్లు ఏకమవుతా ఉన్నాయని అడుగుతా ఉన్నాను. ఏపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో అధికార విపక్ష నేతల మధ్య డైలాగ్ వారిది. ప్రభుత్వానికి పూర్తి వ్యతిరేకంగా వచ్చిన ఫలితాలు కావటంతో గెలుపు ఫార్ములా చర్చనీయాంశంగా మారింది. దీని అధికార వైసీపీ చాలా తేలిగ్గా తీసుకుంటోంది. 108 నియోజకవర్గాల నుంచి ఓటు వేసిన వారు 1% మాత్రమే అని అంటున్నారు. ఏదో చిన్న ఎన్నిక అంటూ లైట్ తీసుకుంటున్నారు. కానీ గెలిచిన టీడీపీ నేతలు మాత్రం మార్పు మొదలైందని, భవిష్యత్లోనూ తమదే గెలుపు అని చెబుతున్నారు. ఉత్తరాంధ్ర తూర్పు రాయలసీమ నియోజకవర్గాల్లో స్పష్టమైన ఆధిక్యతతో ఏకపక్షంగా టీడీపీ గెలిచింది. పశ్చిమ రాయలసీమలో హోరాహోరీగా జరిగిన పోరాటంలో గెలిచింది. పశ్చిమ సీట్లో వైసీపీ అభ్యర్థికే తొలి ప్రాధాన్యత ఓట్లు ఎక్కువగా వచ్చాయి. అయితే అక్కడే పీడీఎఫ్ అభ్యర్థులతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సీను మారిపోయింది. తొలి ప్రాధాన్య ఓటు పీడీఎఫ్ కు వేసిన వారు రెండవ ప్రాధాన్యత ఓటు టీడీపీకి వేయటంతో 3 స్థానాల్లోనూ సైకిల్ స్పీడ్ పెరిగింది. ముఖ్యంగా పశ్చిమ రాయలసీమ స్థానంలో రెండవ ప్రాధాన్యత ఓటుతోనే టీడీపీ అభ్యర్థి రామ్ గోపాల్ రెడ్డి గెలిచారు. ఈ 3 నియోజకవర్గాల పరిధిలో మొత్తం చెల్లిన ఓట్లలో టీడీపీ అభ్యర్థులకు 43.63% మొదటి ప్రాధాన్యత ఓట్లు దక్కగా, వైసీపీ అభ్యర్థులకు 35.70% ఓట్లు వచ్చాయి. 3 పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలో 663,782 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. వాటిలో మొదటి ప్రాధాన్యత ఓట్లు టీడీపీకి 289,630, వైసీపీకి 236,972 వచ్చాయి. ఈ రెండు పార్టీల మధ్య 52,658 ఓట్ల తేడా ఉంది. ఉత్తరాంధ్రలో వైసీపీ అభ్యర్థి సీతారాజు సుధాకర్ కంటే టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావుకు 27,216 మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఇక్కడ అధికార పార్టీ కంటే టీడీపీ 14.40% ఓట్లు ఎక్కువగా సాధించింది. నిజానికి విశాఖ రాజధాని అంశాన్ని వైసీపీ ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చింది. దీంతో ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ మద్దతు ఉంటుందని అనుకున్నారు. కానీ ఫలితాలు ఇంకోలా వచ్చాయి. 3 నియోజకవర్గాల పరిధిలో చెల్లిన ఓట్లలో పీడీఎఫ్ కు 13.84%, బీజేపీకి 3.70% ఓట్లు వచ్చాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలను 2019 అసెంబ్లీ ఎన్నికలతో సరిపోలిస్తే చాలా కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఉత్తరాంధ్రలో వైసీపీకి 2019లో 48% ఓట్లు రాగా, ఇప్పటి ఎమ్మెల్సీ ఫలితాల్లో 29%కే పరిమితమయ్యాయి. అదే తూర్పు రాయలసీమలో గత ఎన్నికల్లో 53% ఓట్లు వైసీపీ సాధిస్తే, ఇప్పుడది 34% పరిమితమైంది. అలాగే పశ్చిమ రాయలసీమలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 55% ఓట్లు రాగా, ఇప్పుడు 42% ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈ 2 ఎన్నికలను సరిపోల్చడం విషయాన్ని పక్కన పెడితే ఓట్ల శాతంలో మాత్రం తేడా భారీగానే ఉంది. అటు ఉత్తరాంధ్రలో టీడీపీకి 2019 అసెంబ్లీ పోల్స్లో 39% ఓట్లు రాగా, ఇప్పటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 43% ఓట్లు వచ్చాయి. అలాగే తూర్పు రాయలసీమలో గతంలో 40% ఓట్లు వస్తే ఇప్పుడు 45% పెరిగాయి. అలాగే పశ్చిమ సీమలో గతంలో 37% ఓట్లు ఇప్పుడు 41% చేరుకున్నాయి. అంటే టీడీపీ చాలా వరకు పుంజుకుంది. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పుంజుకోవటానికి చాలా కారణాలు చెబుతున్నారు. బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కలేదు, వైసీపీ పట్ల ప్రజా వ్యతిరేకతకు నిదర్శనమని పవన్ కళ్యాణ్, చంద్రబాబు సహా
ఇతర విపక్ష నేతలు ఇదే కామెంట్ చేశారు. అయితే అంతర్గతంగా కూడా కొన్ని కారణమయ్యాయి. నిజానికి టీడీపీ పీడీఎఫ్ తొలి రెండో ప్రాధాన్యత ఓట్లపై ఒప్పందాలు చేసుకున్నాయి. పీడీఎఫ్ కు తొలి ప్రాధాన్యత ఓటు వేసిన వారు టీడీపీకి రెండో ప్రాధాన్య ఓటు వేశారు. దీంతో పశ్చిమ సీమ స్థానంలో టీడీపీ అభ్యర్థి రెండో ప్రాధాన్య ఓట్లతోనే గట్టెక్కారు. ఇది బాగా కలిసి వచ్చిందంటున్నారు. త్రిముఖ పోటీ జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం మొదటి ప్రాధాన్య ఓట్లతోనే గెలవటం ఎవరికీ సాధ్యం కాదని చంద్రబాబు ముందుగానే గ్రహించారు. వామపక్షాలతో సంప్రదింపులు జరిపి టీడీపీ పీడీఎఫ్ కూటమి ద్వితీయ ప్రాధాన్య ఓటు పరస్పరం వేసుకునేలా అంతర్గత అవగాహన కుదుర్చుకున్నారు. ఈ వ్యూహం చాలా వర్కౌట్ అయింది. దమ్ముంటే సింగిల్ గా పోటీ చేయాలని గత కొన్నాళ్లుగా వైఎస్ జగన్ విపక్షాలను సవాల్ చేస్తూ వస్తున్నారు. తోడేల మందల వస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. విపక్షాలకు సంబంధించి ఏ ఇద్దరు నేతలు కలుసుకున్నా వైసీపీలో టెన్షన్ పెరుగుతోందన్న వాదన కూడా ఉంది. ఈ ఎన్నికల్లో టీడీపీ పీడీఎఫ్ అంతర్గత ఒప్పందం కలిసి రావటంతో కలిసి పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కడా చీలిపోదన్న వాదనకు బలం పెరుగుతోంది. గతంలో జనసేన అధినేత పవన్ కూడా ఇదే మాట చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమన్నారు. మరి వచ్చే ఎన్నికల్లో ఈ ఫామ్లా వర్కౌట్ అవుతోందా అన్న చర్చకు బలం చేకూరింది. అదే సమయంలో విపక్షాలు వేటికవే పోటీ చేయాలన్న సవాళ్లను జగన్ వినిపిస్తున్నారు. దమ్ముంటే సింగిల్ గా 175 సీట్లలో పోటీ చేయాలని టీడీపీ జనసేన వంటి పార్టీలకు సవాల్ చేస్తున్నారు. విపక్షాలు ఓట్లను చీలిస్తే తమకు లాభం జరుగుతుందన్న ఉద్దేశంతోనే ఈ కామెంట్లు చేస్తున్నారన్న విశ్లేషణ ఉంది. 70% మందికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని అధికార వైసీపీ అంటోంది. అయితే ప్రభుత్వ స్కీమ్ అందినంత మాత్రాన ఓట్లు వేయాలన్న రూల్ లేదన్న అభిప్రాయం కూడా ఈ ఎన్నికలతో రుజువైందని అంటున్నారు. టార్గెట్ 175 తో వైసీపీ సర్కార్ వెళ్తోంది. ఇప్పుడు గ్రాడ్యుయేట్ రిజల్ట్ తో అది అనుకున్నంత ఈజీ కాదన్న వాదన ఉంది. అదే సమయంలో పట్టభద్రుల స్థానాల్లో ఓట్లు వేసిన వారు 1% మాత్రమే అని, దీని భూతద్దంలో చూసి ఏపీ ప్రజలు అంతా ఇలాగే ఉన్నారన్న వాదన కరెక్ట్ కాదని అధికార పార్టీ నేతలు వినిపిస్తున్నారు. 3 సీట్లలో విపక్షం గెలిచినంత మాత్రాన ఏదో జరిగిపోలేదని, ఏమీ కాలేదని అంటున్నారు. ఫైనల్ గా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాలు అయితే కాస్త డిఫరెంట్ గా వచ్చాయి. రిజల్ట్స్ అధికార పక్షానికి వ్యతిరేకమా కాదా అన్న విషయాలను పక్కన పెడితే విపక్షాలకు కొన్ని గెలుపు ఆప్షన్లను చూపెట్టింది. అధికార పక్షం అలర్ట్ అయ్యే ఛాన్స్ ఇచ్చింది. ఫైనల్ గా వచ్చే ఎన్నికలకు ఉత్కంఠను మరింత పెంచింది. హోరాహోరీ తప్పదన్న సంకేతాలు ఇచ్చింది.